ఇక్కడ ఉరుమురిమి మంగళం మీద పడ్డం అనేది ఒక సామెత వింటాం మనం. అంటే ఎవరి మీద కోపము, ఎవరి మీదనో తీర్చుకోవడం, లేదంటే నేను కోపగించుకున్నాను కాబట్టి నువ్వు కూడా రావాల్సిందేని అంటాం. ఇక్కడ ఇంతకుముందే చెప్పా, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని వచ్చి ఉద్యమానికి సహకరించమని అమరావతి రైతులు అన్నప్పుడు వాళ్ళు ఏమని సహకరించాలి, వైజాగ్లో వదిలేయాలా, తిరుపతి వదిలేయాలా, కర్నూలు నుంచి వదిలేయాలన్నది. సంక్రాంతికి ముందు పిలుపులు కూడా ఇచ్చారు, కొన్ని ఛానళ్ళు డిబేట్లు పెట్టి మరీ బహిష్కరించండి అట్లాంటి సినిమాల్ని, అలాంటి హీరోల్ని వదిలేయండి, ఇక్కడ ఉన్నవాళ్ళ ఇంత ఆవేదన మీకు అర్థం కాదా, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో మనం నిలబడాలి అంటూ పిలుపులు కూడా ఇచ్చినటువంటి మాధ్యమాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి సాక్షిగా సాగినటువంటి పరిణామక్రమే ఇప్పుడు తాజాగా వాస్తవంగా నిన్న ఈవేళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుట, ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి రైతులు ఆందోళన చేస్తూ మాకు మద్దతు ఇవ్వండి అని కోరటం. ఇక్కడ రోజు చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటుంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాంతాల వారీగానో లేకపోతే ఒక కాజ్ బేసిస్ మీదనో, ఒక దేశం అంశం మీద దాన్ని అడగటం వేరు, రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఇంతకుముందు మనమే తప్పు పట్టాం. సమైక్యాంధ్ర సందర్భంలో తెలంగాణకి మద్దతు అని చెప్పి వాళ్ళు ఎట్లా అడుగుతారని చెప్పేసి ఆ రోజున ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్యూ వస్తుంది, ఎందుకు ఇలాంటిది క్రియేట్ చేస్తున్నారని ఆ రోజున ఆంధ్రాని ఇచ్చిన మాట్లాడారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 29 గ్రామాలకు సంబంధించి లేదా అమరావతి ప్రాంతానికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నారు. అదేమంటే రాష్ట్రమంతా కూడా మద్దతు ఉందంటున్నారు. రాష్ట్రమంతా మద్దతు ఉంటే ఈ రైతులు వెనకాల ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావాలి కదా. ఇక్కడ ఈ మిగతా ప్రాంతాలు ఇప్పుడు మూడు రాజధానులు అన్నది ఒక పార్టీ పాలసీ, అమరావతి అన్నది ఒక పార్టీ పాలసీ. ఇది ప్రభుత్వం అప్పుడు తీసుకున్న ప్రభుత్వం పాలసీ, అది ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వం పాలసీ. ఇప్పుడు సినిమా యాక్టర్లు వచ్చేసి ఏం చేయాలి, పాత ప్రభుత్వం తప్పనాలా లేదా కొత్త ప్రభుత్వం తప్పనాలా, ఈ మాట అంటే అంగీకరిస్తామా, అసలు వాళ్ళకేంటి సంబంధం ఇందులో, వాళ్ళు ఏమైనా ఇందులో పాత్రదారులా సూత్రధారులా లేకపోతే దాని వెనకాల ఉన్నారా, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అసలు వాళ్ళని అనవసరంగా దీంట్లో అంటే పబ్లిసిటీ కోసం చేస్తున్నామా, పబ్లిసిటీ కోసం అవసరమా ఇట్లాంటిది, పబ్లిసిటీ కోసం వెళ్తే ఏం చేయాలా, ఒక వైజాగ్ వెళ్ళాలా, ఒక కర్నూలు వెళ్ళాలా, ఒక కడప వెళ్ళాలా, ఒక శ్రీకాకుళం వెళ్ళాలా, విజయనగరం వెళ్ళాలా, ఆ ప్రాంతాలకు వెళ్ళి అయ్యా ఇప్పుడు మేము ఇట్లాగ అన్యాయం అవుతున్నాం, మా కోసం ఇట్లాగ ముందు మేము ఇంత త్యాగం చేసాం, త్యాగం చేసినందుకు ఈవేళ ఇట్లా అన్యాయం జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలను ఒప్పించాలి. వాళ్ళందరినీ కూడా సపోర్టింగ్గా తీసుకుంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకు కూడా అక్కడ రాజధాని వద్దంటున్నారు, ఇక్కడ దాన్ని బలపరుస్తున్నారు అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు నాకు మద్దతు ఇస్తావో, ఇవ్వకపోతే నువ్వు ఆంధ్ర ద్రోహివి, అమరావతి ద్రోహివి అంటే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? సినిమా యాక్టర్ అసలు ఏ స్టాండ్ తీసుకోవాలి? అసలు ఈ యాజిటేషన్స్, సినిమా వాళ్ళ సపోర్ట్ అడుక్కోవాల్సిన కర్మ ఏంటి? 29 గ్రామాల ప్రజల నుంచి అక్కడ సపోర్ట్ వస్తున్నది, ఆ ఏరియాలో ఉద్యమాలు జరుగుతున్నాయి, లేదా పక్కన ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు కదా. అక్కడ ఇవన్నీ వదిలేసేసి బస్సులు వేసుకుని వెళ్ళి మరీ ఉద్యమాలు అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏంటి అన్నది ఒకసారి వెరిఫై చేసుకుంటే బెటర్. ఉద్యమం అనేటువంటిది ప్రజలలో స్పందన వచ్చి మన దగ్గరకు వచ్చేటట్టు ఉండాలి, కానీ నువ్వు స్పందిస్తావా లేదా అని అడిగేట్టు ఉండకూడదు అనేటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.